అపవాది అపవాది ఎర్రపెట్టి ఉరిని బిగిస్తున్నాడు. అపవాది నీ కొరకు కాచుకొని నిన్ను పట్టుకొనడానికి ఎన్నో రకములైన ఉరులను పెడుతున్నాడు. ఆ ఉరిలో నీవు చిక్కుకొనక నీవు తప్పింపబడాలని మా ప్రయాసము. భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడునా? ఏమీయూ పట్టబడకుండా ఉరి పెట్టువాడు వదిలి లేచిన భూమి మీద ఉన్న వేటగాని వలె అపవాది పనిచేస్తున్నాడు. మనకు ఎరపెట్టి ఉరిని బిగిస్తున్నాడు. మనము ఆ ఉరిలో పడే వరకు వేచి చూస్తున్నాడు. ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. నిన్ను అనేక విషయాల్లో ఆకర్షించి నీ జీవితాన్ని స్వాధీనపరుచుకొని పతనం చేయడానికి నీవు ఎన్నడూ కనీ విని ఎరగని క్రొత్త పన్నాగములతో నీవు వెళ్లే త్రోవలలో ఒకదానికి మించి ఒకటి ఉచ్చులు బిగిస్తున్నాడు. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నీవు వెళ్తున్న మార్గము నీకు ప్రాణహాని అని నీవు ఎరగకుండా ఆ ఉరియొద్దకే వెళ్తూ నీ గుండెను ఆ అంబు చీల్చేదాకా నిన్ను మభ్యపెడుతూ భ్రమపరుస్తున్నాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎవరు ఆయన? ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆ వేటకాని ఉరిలో నుండి మనల్ని రక్షించుటకు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మనకు బదులుగా పెట్టి ఆ ఉరిని తెంచేశాడు. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొనియున్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొనియున్నాము. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నందునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.